టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అంతే కాకుండా రైతుల పొలాలు పంపు సెట్లకు మీటర్ బిగించడం చేశారని, పంట బీమా ఇవ్వలేదని, ఈ క్రాప్ విధానం ఏమైందని టీడీపీ నేతలు ప్రశ్నించారు. రైతులకు ఏమైనా చేశారని చూస్తే శూన్యమని, కావున ఇది రైతు దగ్గ ప్రభుత్వమని విమర్శించారు. రైతులు పంటలు వేసుకోవడానికి భయపడుతున్నారని, ఈ ప్రభుత్వం మీద రైతులకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి సంవత్సరంలో రెండు సందర్భాలలో జూలై 8 డిసెంబర్ 25న కడప జిల్లాకు వచ్చి వేల కోట్ల జీవోలు విడుదల చేసి పునాది రాళ్లు వేసి వెళ్తాడని, ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. తన 3 సంవత్సరాల పాలనలో ఏమి సాధించారో, రైతులకు ప్రజలకు ఏం చేశారో చెప్పారని శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో మేము సంతోషంగా ఉండాం అని ఏ రైతైనా చెప్పగలడా? రైతులు ఈరోజు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చినాడు. పంటలేయాలంటే కూడా రైతులు భయపడే పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు దినోత్సవం చెప్పుకుంటే రోజు రైతులు పంటలేయలేని పరిస్థితిలో భయపడిపోయి పంట పెట్టుబడి కూడా మనకు రాదేమో అని చెప్పి భయభ్రాంతులు గురవుతాం. ఎక్కడ చూసినా వరి నాట్లు వేయడం లేదు, శనిక్కాయ వేయడం లేదు, కేవలం పంట తోటలు తుమ్ము చేసిన పంట తోటలు నమ్ముకునే బతికే పరిస్థితి వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలుగా అధికారంలో ఉండి సాధించిన ఘనత ఏమంటే రైతులను దగా చేయడం. తిరుగులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడతామని చెప్పారు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎక్కడో తెలంగాణలో మధ్యవేలి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు వస్తానని చెప్పి కోట్లాది రూపాయలకు శంకుస్థాపన చేసి కోట్లాది రూపాయలు ప్రకటించినారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని నుంచి నోరెత్తినటువంటి పాపారా పోలే. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయం భయంగా అనుక్షణం భయపడుతూ సొంత నియోజకవర్గానికి కూడా రావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్రజల్లోకి ఏ విధంగా ఆయన దూరమైనాడో, ప్రజలంటే ఆయనకు ఎందుకు భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ ప్లీనరీ